రఘురామరాజుకు షాక్. సిబిఐ వేట మొదలు. ఎంపీ టికెట్ పోయింది, అసెంబ్లీ టికెట్ కూడా దొరుకుతుందో లేదో అనుమానమే. ఈ దశలో టీడీపీ నేత రఘురామకృష్ణంరాజుకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. పాత కేసులో సిబిఐ ఆయనకు షాక్ ఇచ్చింది. ఆయనపై ఉన్న కేసు దర్యాప్తుపై ఉన్న స్టేను ఎత్తివేయాలని సిబిఐ సుప్రీంకోర్టుని కోరింది. ఈ స్టే ఎత్తివేస్తే దర్యాప్తు ముమ్మరమవుతుంది. రఘురామకృష్ణంరాజు బ్యాంకులను వందల కోట్లకు ముంచేశారు. బ్యాంకులను మోసం చేసి రుణం తీసుకుని సకాలంలో చెల్లించకుండా చేతులెత్తేశారు. పోనీ ఆ రుణాలను ఎక్కడైనా పెట్టుబడులుగా పెట్టి వ్యాపారంలో నష్టపోయారా అంటే అది లేదు. కేవలం బ్యాంకుల్ని మోసం చేయడానికే తీసుకున్న రుణాలవి. ఇండ్ భారత్ కంపెనీ పేరుతో థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు బ్యాంకుల నుంచి 974 కోట్లు రుణం తీసుకున్నారు ఆయన. అయితే కంపెనీ పెట్టకుండా పెద్ద గేమ్ ఆడారు. ఆ అప్పుని తీసుకెళ్లి వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు రఘురామకృష్ణంరాజు. అలా ఫిక్స్డ్ చేసిన సొమ్ముపై తిరిగి ఆయా బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. వాటిని దారి మళ్లించారు. ఈ మోసం చూసి అప్పులు ఇచ్చిన బ్యాంకులు షాక్ అయ్యాయి. బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 120B, 420, 467, 468, 479, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. అయితే దర్యాప్తు ఆపేయాలంటూ సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు రఘురామకృష్ణంరాజు. దీంతో విచారణ కాస్త ఆలస్యమైంది. ఈ కేసుపై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నాన్ మిస్లేనియస్ రోజుల్లో విచారణ జరపాలని కోరారు. దీంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు. దర్యాప్తుపై స్టే ఎత్తివేయాలని సిబిఐ కోర్టును కోరింది. బ్యాంకులకు రుణం ఎగవేత కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పింది. ఈ దర్యాప్తు మొదలైతే రఘురామకృష్ణంరాజు అరెస్ట్ తప్పదని అంటున్నారు.